ఇస్రో సంచలన ప్రయోగానికి ఇస్రో సన్నద్దమవుతోంది. సూర్యుడిలోని రహస్యాలు తెలుసుకునేందుకు ఆదిత్య L1 పేరుతో మరో మిషన్ చేపట్టింది. సౌర వ్యవస్థలోని అనేక విషయాలను ఈ ఉపగ్రహ ప్రయోగం ద్వారా వెలికి తీసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఇటీవలే చంద్రయాన్2లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలిసారిగా ల్యాండర్ను దింపే సాహసోపేత ప్రక్రియ నిర్వహించిన శాస్త్రవేత్తలు ఇప్పుడు మొట్టమొదటిసారిగా సూర్యుడిపై పరిశోధనలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎన్నాళ్లకోగాను సూర్యుడిపై పరిశోధనలకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇతర సౌర వ్యవస్థలను అర్థం చేసుకోవాలన్నా, భూమి వంటి ఇతర గ్రహాల జాడ గుర్తించాలన్నా సూర్యుడిపై అధ్యయనం ఎంతో కీలకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇస్రో ఆదిత్య L1 పేరుతో మిషన్ చేపట్టింది. ఇందులో భాగంగా వ్యోమ నౌకను సూర్యుడి సమీపానికి పంపించనుంది. దీనికి వచ్చే ఏడాది ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. దీని జీవితకాలం 5 ఏళ్లు. ఈ ఉపగ్రహానికి సుమారు 1300 కోట్ల అవుతోందని అంచనా. సూర్యుడి చుట్టూ పలు ఉష్ణ పొరలు ఆవరించి ఉంటాయి. వీటిలో బాహ్య ఉష్ణ పొర అయిన కరోనాను అధ్యయనం చేయడమే ఆదిత్య 1 మిషన్ ప్రధాన లక్ష్యం. ఇది ఉపరితలం నుంచి 1000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. సూర్యుడిని చూసినప్పుడు మనకు కనిపించే పొర ఇది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అయితే దాని కిందే ఉండే సోలార్ డిస్క్ లేదా ఫోటోస్పియర్లో ఉష్ణోగ్రత 6000 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ఈ వ్యత్యాసాలను కరోనాలో అత్యధిక ఉష్ణోగ్రతలకు గల కారణాలుగా గుర్తించాలని ఇస్రో భావిస్తున్నది. సూర్యుడిపై ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండవు. దానిలోని వాయువుల సాంద్రత మారినప్పుడల్లా ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గులుంటాయి. ఒక్కోసారి విస్ఫోటనాలు అత్యధిక స్థాయిలో జరిగినప్పుడు అధిక మొత్తంలో ఉష్ణ వాయువులు వెలువడతాయి. వీటిని ఉష్ణ పవనాలు అంటారు. ఇవి భూమిని తాకితే శాటిలైట్లు, సమాచార వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసమవుతాయి. ఆదిత్య 1 వ్యోమనౌక సూర్యుడి సమీపంలో ఉండి ఉష్ణ పవనాలను గుర్తించి ఆ సమాచారాన్ని భూమికి అందజేయనున్నది. ఆదిత్య 1 ద్వారా సేకరించే సమాచారం ఆధారంగా సూర్యుడి గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయని, అంతరిక్ష రంగంలో మనం ప్రస్తుతం వినియోగిస్తున్న అనేక గణిత సిద్ధాంతాలను సరిచూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన దేశంలో సూర్యుడిపై పరిశోధనలు 100 శతాబ్దం కిందటే మొదలయ్యాయి. దాదాపు 100 ఏళ్ల కిందటే కొడైకెనాల్లో సోలార్ అబ్జర్వేటరీని స్థాపించారు. ఇది ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఆ తర్వాత ఉదయపూర్లో సోలార్ అబ్జర్వేటర్ వంటివి స్థాపించి శాస్త్రవేత్తలు సూర్యుడి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆదిత్య L1 భూమికి 1500,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలో ఉండి కరోనాపై పరిశోధనలు చేస్తోంది. దానిలోని పరికరాల సాయంతో కరోనాలో జరిగే మార్పులను అనుక్షణం పరిశీలిస్తోంది. ఆదిత్య 1 వ్యోమనౌకలో మొత్తం 7 పేలోడ్లుంటాయి. ఈ వ్యోమనౌకను శ్రీహరికోట నుంచి TSLV XL రాకెట్ ద్వారా భూమికి 800 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో వదిలిపెట్టనున్నారు. అక్కడి నుంచి అది సూర్యుడి వైపు ప్రయాణిస్తోంది. వ్యోమనౌక బరువు దాదాపు 1500 కిలోలు ఉండవచ్చని అంచనా.